Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా పేరు మారుమోగుతోంది. చెరువును ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయడంతో ఒక్కసారిగా హైడ్రా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి, అలాగే దానం నాగేందర్, జయభేరి మురళీమోహన్ లాంటి వారి నిర్మాణాలపై కూడా హైడ్రా కొరడా ఝిళిపించడంతో అందరి దృష్టి దీనిపైకి మళ్లింది. చెరువుల సంరక్షణకు, అక్రమ నిర్మాణాలకు గొడ్డలి పెట్టుగా హైడ్రా కఠినంగా వ్యవహరించాలని, హైదరాబాద్ను అక్రమ కట్టడాల రహిత నగరంగా తీర్చిదిద్దాలని చాలామంది కోరుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు, చెరువులు నాలాలు ఆక్రమించారని చెప్పి చాలా స్లమ్ ఏరియాల్లో పేదల సామాన్యుల బస్తీలను కూడా హైడ్రా కూల్చివేస్తుండటంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అది నిజంగానే అక్రమ నిర్మాణాలను పూర్తిగా తీసివేస్తుందా, పేదవారి ఇళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలని, హైడ్రా వెనుక రాజకీయ దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ హైడ్రా కమిషనర్గా రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ఈ ఏజెన్సీ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది. ఇక హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సిఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు, సిటీని ప్రకృతి విపత్తుల నుండి రక్షించడానికి కృషి చేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలను కాపాడే సంస్థ. ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి కృషి చేస్తూ ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, పార్కులు, నాలాలు, శ్మశాన వాటికలు వంటి వాటిని కబ్జా కాకుండా చూస్తుంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. నగరంలోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు 66% కబ్జాకు గురయ్యాయి. ఇలాగే వదిలేస్తే 1-2 ఏళ్లలో సిట్ పరిధిలో చెరువు అనేదే కనిపించకుండా పోతుంది. వీటి రక్షణ కోసమే హైడ్రా భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలంటే భయం పుట్టాలి, కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టించాలి అనేది ఉద్దేశ్యం. జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే, విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే వారి మీద విజిలెన్స్ రిపోర్టు తయారు చేసి జీహెచ్ఎంసీ కమిషనర్కు అందజేస్తారు. వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోతే స్పందించి వాటిని క్లియర్ చేయడం కూడా హైడ్రా విధే. అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి పేపర్ మీద బాగానే ఉంటాయి, అయితే వీటన్నింటినీ చిత్తశుద్ధితో అమలు చేస్తారా అనేది $1 బిలియన్ ప్రశ్న. '1956 భాషా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ అవతరించే నాటికి హైదరాబాద్లో 5032 చెరువులు ఉన్నట్లు పక్కా నివేదికలున్నాయి. చెరువులకు అనుసంధానంగా వేల సంఖ్యలో కుంటలు ఉండేవి. అయితే చెరువులు, కుంటలను కబ్జా చేసి ఆకాశహర్మ్యాలు నిర్మించడంతో చెరువుల పేరుతో బస్తీలు ఆవిర్భవించాయి, రాజవీధుల పేరుతో భవనాలు నిర్మించబడ్డాయి. 1996 ప్రభుత్వం చేయించిన సర్వేలో ఉపగ్రహ ఛాయాచిత్రం మేరకు 112 చదరపు గజాల విస్తీర్ణంలో 932 చెరువులు ఉన్నట్లు నివేదికలున్నాయి. అలాగే 2000 90 చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిపిన క్షేత్రస్థాయి సర్వేలో 169 చెరువులున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కేవలం 95 చెరువులు మాత్రమే మిగిలాయి. చెరువుల పేర్లు మిగిలాయే కానీ చెరువులు మాయమయ్యాయి. ఉదాహరణకు నల్లకుంట, బతుకమ్మకుంట, నాగమయ్య కుంటలు మాయమై ఆ పేరుతో బస్తీలు వచ్చాయి. అలాగే 30 ఎకరాల కూకట్పల్లి చెరువు 2 ఎకరాల మురికి కుంటగా మారింది. 8.15 ఎకరాల విస్తీర్ణంలోని ఖాజాకుంట చెరువు మురుగుకుంటగా అవతరించింది. ప్రగతినగర్ అంబీర్ చెరువు శిఖం భూమిలో భవనాలు వెలిశాయి. మియాపూర్లోని గంగారం చెరువు స్థలంలో భవనాలు కట్టారు. కూకట్పల్లిలోని చెరువులు కబ్జాకు గురయ్యాయి. హస్మత్పేట చెరువు స్థలంలో 169 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారుల రికార్డుల్లో ఉంది.
తుమ్మడి చెరువు మాయమైంది. యూసుఫ్ గూడ చిన్న చెరువు కృష్ణానగర్ గా మారిపోయింది. హుస్సేన్ సాగర్ తీరాన కట్టడాలు విరిచాయి. గోల్కొండ కోటకు నీరు అందించిన చెరువు కబ్జాకు గురికాగా మిగిలిన స్థలం పర్యాటక రంగంగా తీర్చిదిద్దారు. శిల్పారామం ఎదురుగా తుమ్మిడి చెరువు కానరాదు. అమీర్పేట చెరువు అమీర్పేట కాలనీగా మారింది. లంగర్ హౌస్ చెరువు బాగ్దాద్ నగర్ సజ్జాద్ నగర్ గా అవతరించాయి. శాతం చెరువు నంద కాలనీగా అరుణ కాలనీగా అవతరించాయి. తుమ్మలకుంట న్యూ హకీంపేట పుప్పాలగూడ భారతమ్మ చెరువు పట్టణీకరణలో భాగమైంది. అలాగే యశోద ఆసుపత్రి ఉన్న ప్రస్తుత స్థలంలో ఒకప్పుడు చెరువుల నీటితో వ్యవసాయం, ఇందిరా పార్కు పరిసరాల్లో పచ్చని పంట పొలాలు, బాగ్లింగంపల్లిలో పచ్చని పండ్ల తోటలున్నాయనేది చారిత్రక సత్యం, నేటి తరానికి తెలియని రహస్యం. ఈ లెవెల్లో చెరువులు కుంటలు ఆక్రమణలకు గురైన రియల్ ఎస్టేట్ భూతం కోరలు చాస్తున్న నేపథ్యంలో హైడ్రా పేరుతో వీటిని తొలగిస్తామని చెప్పడంతో సహజంగానే ప్రజల్లో ఒక సెక్షన్ నుంచి హర్షం వ్యక్తమైంది. ఆ మేరకు ఎన్ కన్వెన్షన్ సెంటర్, దానం నాగేందర్, మురళీమోహన్, రాజకీయ నాయకులు వివేక్, పొంగులేటి, కొండలరెడ్డి లాంటి వారి అక్రమ నిర్మాణాలను కూడా టార్గెట్ చేశారు. అలాగే చెరువులను ఆక్రమించి కట్టిన బస్తీలు, అపార్ట్మెంట్లతో కలిపి దాదాపు 200 వరకు ఇప్పటికీ కూల్చివేశారు. అయితే 1.5 పెద్ద తిమింగలాల కూల్చివేతల్ని మినహాయిస్తే హైదరాబాద్ నిండా చెరువుల్ని నాలాల్ని ఆక్రమించి కట్టిన కట్టడాలే కనిపిస్తాయని, మెజారిటీ అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకోకపోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. కూల్చడం అంటూ మొదలుపెట్టి కొనసాగిస్తే అన్ని పార్టీల నాయకులే ఎక్కువగా అక్రమ కట్టడాలు నిర్మించారని, చిత్తశుద్ధి ఉంటే అన్నిటినీ కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం కొందరి కట్టడాల్ని కూల్చి పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వారి కట్టడాలను టార్గెట్ చేయడం దారుణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై హైడ్రా చర్యలు గనక కొనసాగితే అది కాకుల్ని కొట్టి గద్దలకు వేయడమే అవుతుందని అంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేపడుతున్న ఈ హైడ్రా చర్యలు కేవలం రానున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ పంపించడానికేనని, ఇది పైసా వసూలు దందా అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి సౌత్ ఇండియా నుంచి కర్ణాటక, తెలంగాణల్లో మాత్రమే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, ఈ రెండు ప్రభుత్వాలే వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎన్నికల ఫండ్ సప్లై చేయాలని, ఈ నేపథ్యంలో ఇక్కడ హైడ్రా డ్రామా మొదలుపెట్టారని అంటున్నారు. హైడ్రా పేరిట కూల్చివేతలు మొదలుపెట్టి భయపెట్టడం ద్వారా వేలాది కోట్ల రూపాయలను సేకరించే దందాకు తెర తీశారని, ఈ క్రమంలో ఇక్కడ సొంతంగా సంపాదించుకోవడం, రెండోది అధిష్టానానికి ఫండ్స్ పంపడం అనే అజెండా దాగుందని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో జ్వరాలు స్వైర విహారం చేస్తున్నా, నిరుద్యోగం తాండవిస్తున్నా, వాటన్నిటినీ మరుగుపరిచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కూడా హైడ్రా పనిచేస్తుందని అంటున్నారు. అసలు హైడ్రాకు చట్టబద్ధత లేదని, నోటీసులు లేకుండా ఏ కట్టడాన్ని కూల్చివేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతెందుకు, నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో సీఎం యోగి లాంటి వాళ్లు బుల్డోజర్ జస్టిస్ పేరుతో ఇష్టారాజ్యంగా బుల్డోజర్లతో కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల్లో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలో సామాన్యులు సమిధులుగా మిగులుతున్నారు. హైడ్రా కూడా ఇక్కడ ఈ కోవలోకి వచ్చే ప్రమాదం లేకపోలేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అప్రజాస్వామికంగా ప్రవర్తించడం అనేది నేడు సర్వసాధారణమైపోయింది. ఉద్దేశాలు బాగానే ఉన్నప్పటికీ హైడ్రా సరిగ్గా పనిచేయాలంటే మేధావులు, ప్రజలు చైతన్యంతో ప్రశ్నించాలి. ఎక్కడైనా హైడ్రా పేరుతో అన్యాయాలు జరిగితే ఉద్యమాలు చేపట్టాలి. చైతన్యవంతమైన ఉద్యమాలు మాత్రమే ఏ చట్టాన్నైనా, బాడీనైనా సరిగా పనిచేసేలా చెక్ పెట్టగలవు. హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్, నోస్, థ్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్, ఏషియన్ ENT కేర్ సెంటర్ అట్ బేగంపేట్, హైదరాబాద్.